గురు ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి లైఫ్ థీమ్. అమ్మో స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేయి గురు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే ఒక చిన్న నిజ జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటనని ఆధారంగా తీసుకొని అయితే నేను ఈ టాపిక్ని చేద్దాం అనుకుంటున్నాను. నాలో కలిగిన ఒక చిన్న ఆలోచనని మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. ఈ వీడియోని అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ కొట్టండి. కానీ చివరిదాకా అయితే చూడండి. ఇది 10 మందికి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. నాలో కలిగిన ఈ ఆలోచన ఏంటి అంటే, జీవితం జీవితం అనే 3 అక్షరాల పదానికి ఎందుకు ఇంత బరువును ఉంటుందో నాకైతే తెలియట్లేదు. దీని గురించి నేను బాగా ఆలోచించింది ఏంటంటే, మన లైఫ్లో జరిగే కొన్ని సంఘటనలు, ప్రతి మనిషికి కామన్గా జరిగే కొన్ని సంఘటనలు ఏంటంటే మరణం, జననం. మరణం, జననం అనే మార్గం ఉంది చూసారా? ఆ మార్గంలో మన గమ్యం ఏంటో వెతుక్కోవటమే మన జీవితం అని నా ఆలోచన ఫ్రెండ్స్. జీవితం అనే మార్గంలో నీ గమ్యం వెళ్ళే దారిలో ఎన్నో బాధలు, కష్టాలు అనే మైలురాయిలను దాటుకొని జీవితాన్ని చేరుకోవాలా. ఒక చిన్న సామెత. చీమ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ దాని అది మోసే బరువు దాని రెట్టింపు ఉంటుంది అంటారు. మనిషి జీవితం కూడా అంతే. ఎన్నో కష్టాలు మొయ్యాలా, ఎన్నో బాధలు ఉండాలి, ఆ బాధల్ని మోసుకుంటూ ముందుకెళ్ళాలా. రీసెంట్గా నేను చూసిన కొన్ని న్యూస్ పేపర్లో సూసైడ్స్, 10th ఫెయిల్ అయితే సూసైడ్, ఇంటర్ ఫెయిల్ అయితే సూసైడ్, లవ్ ఫెయిల్యూర్ అయితే సూసైడ్. ప్రతి కారణానికి చావు ఒకటే పరిష్కారం కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చీకటి అనే జీవితంలో మీరు నిండా మునిగిపోయిన ఏదో ఒక సందర్భం మీ జీవితంలోకి వెలుగులా వస్తుంది. ఆ వెలుగే మీకు మార్గం చూపిస్తుంది. దేవుడు ఎవరిని ఊరికి పుట్టించరు అంటుంటారు. నీ పుట్టుకకు కూడా ఒక కారణం ఉంటుంది. ఆలోచించు. ఆలోచన అనే మార్గంలో వెతుకు నీ గమ్యం ఎక్కడో. ఒకప్పుడు బతకాలంటే డబ్బులు, పేర్లు కావాలి. ఇప్పుడు ఆలోచన. ఆలోచనే నీకు మార్గం చూపిస్తుంది. మీకు ఒక చిన్న కథ. ఒక ఊరిలో ఒక కుర్రవాడు, ఒక ముసలివాడు ఉంటాడు. వీళ్ళు వెళ్ళాల్సిన గమ్యం ఒకటే. వీళ్ళు గమ్యాన్ని మొదలు పెడతారు. వీళ్ళ గమ్యం ఏంటి అంటే 100 మెట్లు ఎక్కటం. కుర్రవాడు ముసలివాడు మాట్లాడుకుంటూ చిన్నగా గమ్యాన్ని మొదలుపెట్టారు. మొదలు పెట్టగానే దారి మధ్యలో వీళ్ళకి దాహం వేస్తుంది, అలసట వస్తుంది. అమ్మో ఇంక నేను ఎక్కలేనేమో అనే ఒక ఆలోచన వస్తుంది. కుర్రవాడు అంటాడు, పెద్ద ఆయన నేను ఇంక ఎక్కలేకపోతున్నాను, నా వల్ల కాదు అంటాడు. ముసలివాడు ఏమనుకుంటాడు, అమ్మో కుర్రవాడు ఎక్కలేకపోతున్నాడు, ఇంక నేనేమి ఎక్కుతామో అనుకుంటాడు. కుర్రవాడు ఇంకే ఆలోచించి ఆ కాసేపు విశ్రాంతి తీసుకుంటే అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాడు. మాట్లాడుకొని ఏమనుకుంటా అంటే, కుర్రవాడు ఇంక నా వల్ల కాదు, నేను దిగిపోతున్నాను పెద్ద ఆయన అని వెళ్ళిపోతాడు. ముసలి తాత ఏం చేస్తాడు, కుర్రవాడు ఎక్కలేకపోతున్నాడు, నేను కూడా ఎక్కలేనని తినుగోడు నిర్ణయం మార్చుకొని కిందకి వెళ్ళిపోదాం అనుకుంటుంటాడు. కానీ దిగే ముందర ఈ 100 మెట్లు గమ్యాన్ని 50 మెట్లు ఎక్కేశారు ఇద్దరు. కుర్రవాడు 50 మెట్లు దిగి వెళ్ళిపోయాడు. ముసలివాడికి, పెద్ద ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి, ఈ 50 మెట్లు ఎక్కువచ్చాం కదా, ఇంకొక 50 మెట్లు ఎక్కితే నా మార్గాన్ని నేను చేరుకుంటాను కదా అని కుర్రవాడు ఆలోచించకుండా దిగి వెళ్ళిపోయాడు. పెద్ద ఆయన ఆలోచించాడు. ఇక్కడ ఆలోచన, కిందకి వెళ్ళాల్సిన 50 మెట్లు దిగటం కంటే ఇదే 50 మెట్లు పైకి ఎక్కితే నా గమ్యాన్ని నేను చేరుకుంటాను కదా అని. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి, ఇందాక ఒక విషయం చెప్పాను, చీకటి అనే జీవితంలో మీరు నిండా మునిగిపోయినా ఏదో ఒక సందర్భం మీకు మీ జీవితంలోకి వెలుగులా వస్తుంది. ఆ వెలుగే ఇక్కడ ఈ పెద్ద ఆయన చేసిన ఆలోచన. ఆలోచించాడు, ఒక నిమిషం ఆలోచించాడు, పైకి వెళ్తే నా గమ్యాన్ని నేను చేరుకుంటాను కదా అని. మీరు జీవితంలో అన్ని దారులు మూసుకొని పోయిన ఒక సందర్భం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ సందర్భాన్ని వెతుక్కోవాలి మనం. ఇది ఒక్కదానికి చావు ఒక్కటే మార్గం కాదు. ఈ పెద్ద ఆయన ఆలోచించినట్టే ప్రతి అందరూ ఆలోచించండి. మిమ్మల్ని నమ్ముకొని
ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. బంధాలను వదులుకొని మీరు ఒక్కరే వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు. దేవుడిచ్చిన జీవితాన్ని మొత్తం అనుభవించండి. చావు వస్తుంది, ఎప్పుడు వస్తుందో అది మనకే తెలియదు. దాని అది వచ్చినప్పుడే మనం వెళ్ళిపోదాం. బలవంతంగా మీరు చనిపోవటం అనేది సమన్యమే కాదని, దేవుడిచ్చిన జీవితాన్ని మీరు సక్రమంగా ఉపయోగించుకోవాలి, అందరూ ఒక మార్గాన్ని వెతుక్కోవాలి అని నా ఒక్క ఆలోచన. ఈ వీడియో చేయటానికి కూడా అదే నాలో చాలా బాధలు అనిపించింది. అబ్బా ఎందుకబ్బా అందరూ ఇలా సూసైడ్స్ చేసుకుంటున్నారు, ఒక జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తున్నారు ఏంటి అని చిన్న బాధ. ఆ బాధతోనే ఈ వీడియో చేశాను. రీసెంట్గా మనకి కరోనా టైంలో లాక్డౌన్ వల్ల కొన్ని జీవితాలు, కొన్ని కుటుంబాలు అర్ధయాంతరంగా మధ్యలోనే ఆగిపోయాయి. ఉద్యోగాలు కోల్పోయారు, తినటానికి తిండి లేదు. ఒక తెలియని ఒక చిన్న పురుగు వల్ల మనిషికున్న విలువ పోయింది. డబ్బు 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 విలువ పోయింది. ఎంత డబ్బు సంపాదించినా ప్రాణం గొప్పది అని ఈ చిన్న టైం పీరియడ్ మనందరికీ తెలియజేసింది. ఎంతోమందికి ఉద్యోగాలు కోల్పోయారు. కోల్పోయిన వారందరూ వెతుక్కున్నారు ఏంటి, ఈ చిన్న ఈ గ్యాప్ని మనం ఎలా ఉపయోగించుకోవాలని. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఎక్కడ నిరుత్సాహపరచకుండా ఏ కంపెనీ ఉద్యోగం ఇవ్వకపోయినా తీసేసినా మనకి ఈ లాక్డౌన్లో యూట్యూబ్ అనే సంస్థ చాలామందికి దారి చూపించింది. ఎంతోమంది దీంట్లో వచ్చి ఒక ఛానల్ని క్రియేట్ చేసుకున్నారు. క్రియేట్ చేసుకుని వాళ్ళకున్న టాలెంట్స్ని దీంట్లో చూపించి నెలకి సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఎన్నో సంవత్సరాలకి డబ్బులు సంపాదిస్తున్నారు. నెలకి 50,000 25,000 వాళ్ళకి వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ వీడియోలో మీ యొక్క జీవితాన్ని, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దేవుడు తీసుకెళ్ళిపోయేదాకా అనుభవించండి. ఈ అనుభవించే ఈ మధ్య కాలాలు మీ గమ్యాన్ని మీరు ఎత్తుక్కోండి. చెడు మార్గంలో వెళ్ళొద్దు. మీకంటూ ఒక మార్గాన్ని క్రియేట్ చేసుకొని మీ గమ్యాన్ని మీరు రీచ్ అవుతారని భావిస్తున్నా. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్ యూ.